హలో హాయ్ ఫ్రెండ్స్, మనకైతే వెబ్ ఈవెంట్ అయితే ఓపెన్ అయిపోయింది. ఓ ఫ్రెండ్స్, ఆ ఈవెంట్లో మనం ఎలా కంప్లీట్ చేయాలి, ఓ ఫ్రెండ్స్ మనం బ్యాక్ ప్యాక్స్ ఎలా తీసుకోవాలి, మన స్కేట్ బోర్డ్స్ ఎలా తీసుకోవాలి, ఆ బండిల్స్ ఎలా తీసుకోవాలి అనేది చెప్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓ ఫ్రెండ్స్, మన ఈవెంట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ వెబ్ ఈవెంట్ అనేది కనిపిస్తుంది. ఇక ఓ ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు, మీకు అయితే గ్లోబల్ సింబల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అయితే ఇంటర్ఫేస్ అది ఇలా ఓపెన్ అవుతుంది. ఓ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినైతే ఈవెంట్ అయితే మనకైతే రీసెంట్గా అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూసిన మై స్టోన్ అయితే మనకు 23 నాడు అయితే ఓపెన్ అవుతుంది. ఓ ఫ్రెండ్స్ మనకైతే ప్రివ్యూ ఎప్పుడైతే ఓపెన్ అయిపోయింది, ఇప్పుడు మన ఈవెంట్లోకి వెళ్ళేసి ఈవెంట్ని ఎలా కంప్లీట్ చేయాలి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అయితే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఓ ఫ్రెండ్స్, మనమైతే ఈవెంట్ ఓపెన్ చేసి ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, మనకైతే 4 బండిల్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ చూడొచ్చు. ఓ ఫ్రెండ్స్, అలాగే మనకు డైమండ్ రాయల్ వాచెస్ కూడా అయితే కనిపిస్తున్నాయి. అలాగే కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ చూడొచ్చు, మనకైతే 4 బ్యాక్ ప్యాక్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే మనకు 2 మనకు డైమండ్ రాయల్ వాచెస్, అలాగే మనకు 4 స్కేట్ బోర్డ్ స్కిన్స్ కూడా కనిపిస్తున్నాయి. అలాగే మనకు డైమండ్ రాయల్ ఒక వాచ్ అయితే కనిపిస్తుంది. ఓ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 4 బండిల్స్లో ఏదైనా బండిల్స్ ఉంటే మీరైతే ఇక్కడ 3 డైమండ్ రాయల్ వాచ్ అయితే తీసుకోవచ్చు. మీ దగ్గర బండిల్స్ లేవు అనుకుంటే మీకు ఆ 4 బండిల్స్లోకి వెళ్ళి ఏదైనా బండిల్ అయితే ఒకటి అయితే తీసుకోవచ్చు. ఓ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే నా దగ్గర ఈ 3 బండిల్స్ అయితేనే ఇక్కడ మనకు ఇక్కడ బీచ్ లవర్ బండిల్ అయితే లేదు. ఓ ఫ్రెండ్స్, ఆ బండిల్ అయితే నేను తీసుకుంటాను. ఓ ఫ్రెండ్స్, మీకు ఇచ్చిన మీకు ఇష్టం వచ్చిన బండిల్ అయితే మీకు సెలెక్ట్ చేసుకోండి. ఆ బాక్స్ మీద అయితే టిక్ మార్క్ ఇచ్చేసి మీకు అయితే కింద స్క్రోల్ చేస్తే మళ్ళీ మీరు బ్యాక్ ప్యాక్ అయితే తీసుకోవచ్చు. ఓ ఫ్రెండ్స్, ఇక్కడ నేను బీచ్ లవర్ బండిల్ మీద అయితే క్లిక్ చేసి టిక్ మార్క్ అయితే ఇచ్చేసాను. అలాగే బ్యాక్స్లో చూసుకున్నట్లయితే నా దగ్గర ఈ 3 బ్యాక్ ప్యాక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ డైమండ్ షేప్లో ఉన్న బ్యాక్ ప్యాక్ అయితే లేదు. ఓ ఫ్రెండ్స్, మీ దగ్గర ఎన్ని బ్యాక్ ప్యాక్స్ ఉంటే మీరు 2 డైమండ్ రాయల్ వాచెస్ తీసుకోవచ్చు. ఒక నేను బ్యాక్ ప్యాక్ మీద అయితే క్లిక్ చేశాను, అది డైమండ్ కట్ డిజైన్లో ఉన్న బ్యాక్ ప్యాక్. అలాగే ఇక్కడ నా దగ్గర చూసుకున్నట్లయితే సర్బోర్స్ ఉన్నాయో లేదో తెలియదు. నా దగ్గర 3 సర్బోర్స్ అయితే ఉన్నాయి. ఒక ఫ్రెండ్స్, ఇక్కడ మీ దగ్గర సర్బోర్స్ ఉంటే మీరు ఇక్కడ డైమండ్ రాయల్ వాచెస్ ఒకటి తీసుకోవచ్చు. ఓ ఫ్రెండ్స్, ఇక్కడ సర్బోర్డ్ అయితే నేను చూస్ చేసుకున్నాను. ఇక్కడ చూస్ అని అయితే వచ్చేసింది. ఇక్కడ మీరైతే చూస్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ అని వచ్చేసింది. అంటే మీరు ఒకసారి తీసుకుంటే మళ్ళీ అయితే బ్యాక్ వెళ్ళి మీరైతే ఎక్స్చేంజ్ అదే మళ్ళీ అయితే వేరే ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు. అందుకనే ఫస్ట్ అడుగుతుంది, తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఈవెంట్ అయితే ఇలా వచ్చేసింది. ఓ ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనకు 9 టైప్స్ ఆఫ్ కలర్స్ చిప్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ కలర్స్ అంటే చిప్స్ మనం ఓపెన్ చేస్తే మనకైతే సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ ప్యాక్ కానీ సర్ బోర్డ్ కానీ బండిల్ అయితే మనం అయితే తీసుకోవచ్చు. ఓ ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే స్పిన్స్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. స్పిన్ చేసి ఇక్కడ ఒక ఫ్రెండ్స్ గెట్ స్పిన్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అక్కడ మీరు దాని మీద క్లిక్ చేస్తే మీరు కొన్ని మిషన్స్ కంప్లీట్ చేస్తే మీకు అయితే ఛాన్స్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ డైలీ లాగిన్ ఇక్కడ 6 గేమ్స్ అయితే ఆడాలి. 1 గేమ్, అలాగే 3 గేమ్, అలాగే 6 గేమ్స్ అయితే లాగిన్ చేస్తే మనకైతే ఈ క్లెయిమ్స్ అయితే వచ్చేస్తాయి. అంటే ఇది మనం క్లెయిమ్ చేసుకొని అక్కడ స్పిన్ చేసే ఛాన్స్ అయితే వచ్చేస్తాయి అన్నట్టు. ఓ ఫ్రెండ్స్, నేను ఒక్కొక్కటి అయితే క్లెయిమ్ అయితే చేసుకుని ఇక్కడ చూసి 1 గేమ్ ఆడినా కూడా నాకైతే ఒకడైతే గ్లిచ్ అనుకుంటా ఒకడైతే రాలేదు. ఇక్కడ మనకు 3 ఛాన్స్ అయితే వచ్చాయి. ఓ ఫ్రెండ్స్, నేనైతే 6 గేమ్స్ అయితే ఆడాను, నాకైతే 3 మాత్రమే వచ్చాయి. ఒకటి ఇప్పుడు మనం స్పిన్ అయితే చేసేద్దాం. ఇక్కడ చూడు, స్పిన్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఒకడైతే ఓపెన్ అయిపోయింది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఒకడైతే ఓపెన్ అయిపోయింది చిప్, అంటే 9 చిప్స్లోకి వెళ్ళి. ఓ ఫ్రెండ్స్, మనం ఇంకో స్పిన్ అయితే చేసేద్దాం. ఇంకా మనకు 2 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంకో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసి 100% ఛార్జ్ అయింది. ఓ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో కలర్ చిప్ అయితే అన్లాక్ అయితే అయిపోయింది. ఓ ఫ్రెండ్స్, ఇంకో ఛాన్స్ అయితే ఉంది. ఓకే, ఈ ఛాన్స్ని కూడా మనమైతే తిప్పేద్దాం. ఇక్కడ మనకు 100% ఛార్జ్ అయిపోయింది. ఓ ఫ్రెండ్స్, మన నాకు ఇంకో కలర్ చిప్ అయితే వెళ్ళిపోయింది అన్నట్టు. ఓ ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనకు సర్బోర్డ్ అయితే గ్లో అవుతుంది. అంటే మనకు 3 చిప్స్ ఓపెన్ చేసి మనకు సర్బోర్డ్, అలాగే 6 ఓపెన్ చేస్తే మనకు బ్యాక్ ప్యాక్, అలాగే 9 ఓపెన్ చేసి మనకు బండిల్ అయితే వచ్చేస్తుంది. అలాగే నేనైతే ఇక్కడ సర్బోర్డ్ని అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నాను. నేనైతే స్టోర్లో అంటే నా కలెక్షన్లోకి వెళ్ళి చూసుకున్నాను, ఆల్రెడీ సర్బోర్డ్ అయితే ఉంది. ఓ ఫ్రెండ్స్, మీరైతే చూసుకోండి మీ దగ్గర ఏం లేవో. ఓ ఇక్కడ ఆస్క్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడొచ్చు మీ దగ్గర అంటే మీ దగ్గర అన్లాక్ కాని చిప్స్ అయితే మీరైతే మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అయితే తీసుకోవచ్చు. దీని మీద ఒక వీడియో చేయమంటే చేస్తాను, ఎలా మనము తీసుకోవాలి, మన ఫ్రెండ్స్కి ఎలా ఈ చిప్స్ అయితే ఇవ్వాలనేది. ఓ ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనకు గివ్ అని ఉంది. ఫ్రెండ్స్, మనకైతే చాలానే చిప్స్ అయితే వెళ్ళుంటే మన ఫ్రెండ్స్కి అది చేయొచ్చు. ఓ ఫ్రెండ్స్, మీరు మా కామెంట్స్లో అడగండి ఇలా ఎలా షేర్ చేయాలనేది. నేనైతే దాని మీద ఒక వీడియో చేస్తాను. ఓ ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్.